సార్ వాళ్ళకు, వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు సార్. వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు. ఒక పది నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి, ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే పది నిమిషాలు లేదు సార్. 2 hours 1 hour 54 minutes మాట్లాడింది సార్ వాళ్ళు. దిస్ ఈజ్ అన్ఫేర్ సార్. 1 hour 54 minutes ఇదేంది సార్? ఇది 10 సంవత్సరాలు రూల్ చేసారు కదా సార్. 10 సంవత్సరాలు రూల్ చేసింది కదా. సార్ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ, శ్రీధర్ బాబు గారు రావడం లేదు సార్. అధ్యక్ష అదే చెప్తున్నాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్, పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా? ఓకే లేదా? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్. స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్. దట్ ఇస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్. నేను ఏమంటా సార్ అంటే, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు హరీష్ రావు గారికి టైం ఇవ్వమని. అండ్ యు ఆర్ కైండ్ ఎనఫ్, మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే, ఇది ఎక్కడ సభా సాంప్రదాయం సార్? లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు. మీరు దయచేసి సభని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేనేం డిక్టేట్ చేయాలి, నేనేం చెప్తున్నట్టే. నో నో సార్, దట్స్ నాట్ కరెక్ట్. చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు. అదో వదిలిపెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలు అని చెప్పారు. నో నో, దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఐఎమ్ సారీ, యూ నో నో, దట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు గౌరవ సభ్యులు, సీనియర్, మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు. నేను చెప్పింది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. ప్లీజ్ మదన్ మోహన్ గారు. ఇదేం సార్ సార్ అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నాయా సార్? వాట్ ఇస్ దిస్ సార్? దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్. దే నాట్ ఈవెన్ అలౌయింగ్ టు టాక్. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? కాంట్ యు వెయిట్ ఫర్ 10 మినిట్స్? మీరు 1 hour 54 minutes మాట్లాడారు. మీరు కూర్చోండి మీ సీట్లలో. మీరు ఆయనకంటే ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యునిగా ఉండే 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపికపోతే ఎట్లా సార్? ఆయనకి అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్, దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయమంటే, ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు సార్. సార్ ఈరోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి ఆయన కూర్చోండి. మీరు అలా కూర్చో 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం గౌరవంలో వచ్చారు? మదన్ మోహన్ గారు మీరు ఒక 5 మినిట్స్ ప్లీజ్. సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్? ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు? దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈరోజు ఆ రోజు 64 కోట్ల అవకాశం ఇస్తా రెవెన్యూ. మీరు ఈ విధంగా చేస్తే అవకాశం రెవెన్యూ. మదన్ మోహన్ గారు మాట్లాడండి సార్. సార్ వాళ్ళకి మీ సార్ వాళ్ళ అందరూ వెరీ సర్ప్రైజ్ సార్. అవకాశం ఇస్తా. ఐఎమ్ అస్టానిష్డ్, ఐఎమ్ సర్ప్రైజ్ సార్. 10 ఇయర్స్ ఎట్లా రూల్ చేసింది సార్?
అప్పుల కూపన్ చేసి పడేసారు. 10 నిమిషాలు ఓపిక లేదు వాళ్ళకి. 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు, ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు మీరు దయతలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష, అటు నుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎవరు దబాయించలేదు హరీష్ రావు గారు, ఇచ్చి కట్ చేస్తారు కదా సార్, ఎవరు దబాయించలేదు. 1 మినిట్ సార్, ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు, నేను ఆయన పేరు తీసుకోలేదు, సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్, హీ మేడ్ డిరాగేటివ్ కామెంట్స్, మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష. మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేసారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి. మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటి శ్రీధర్ బాబు గారు. నేను సార్, హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. సార్ హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. సార్ హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. ఏ శ్రీను, శ్రీను, శ్రీనివాస్, 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 ఏ శ్రీను, 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 శ్రీధర్, శ్రీధర్ బాబు గారు. సార్ 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 గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారి పేరు తీశారని. నేను వారిని కోరుతా ఉన్నా, ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష? కానీ వారు మాట్లాడిన తీరు, వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, వెంటనే వారు వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష, వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు నేను కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తా అన్నారు, మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష, సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలి. ఈరోజు వారు మళ్ళా తిరిగి మళ్ళా మా పార్టీపై, మా సభ్యులపై, మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు. ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు వాపసు తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా వారు వాపసు తీసుకోవాల్సిందే, లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సరికాదు. లెట్స్ యునో, లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ నౌ. లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ నో నో లెట్స్ స్టాండ్ అన్ ఎగ్జాంపుల్ సార్. వై ఆర్ యూ యునో రాజగోపాల్ రెడ్డి విత్డ్రా చేసుకోండి హరీష్ రావు గారు, విత్డ్రా చేసుకోండి.